हेलो एंड वेलकम टू उपस्थापन यूट्यूब चैनल दिस इज मुरलीधर जाडी। सो मल्ली मनम इंको क्वेश्चन गुरिंचि डिस्कस चेस्तुन्नाम ई रोजु। सो ई क्वेश्चन कूडा डीसी मशीन्स नुंडि, बट ई क्वेश्चन मोटर क्वेश्चन। इक्कड क्लियर गा मेंशन चेशारु, क्वेश्चन चूडंडि। फस्ट आफ् आल 150 वोल्टेज डीसी मोटर एंटिदंडि, इदि डीसी अंट अंड डीसी लो डीसी मोटर, डीसी लो मोटर। ఆ ఫార్మేచర్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ రెసిస్టెన్స్ విలువ ఎంత ఇచ్చాడు? 0.4. హ్యాస్ బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ 142 వోల్ట్స్. మరి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా మోటార్లో, ఓకే, అది ఎంత ఇచ్చాడు? 142 వోల్ట్. అయితే ఆర్మేచర్ కరెంట్ ఎంత అన్నాడు, ఐఏ విలువ ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ మోటార్ అన్నాడు, జనరల్గా మనకి ఏది మెన్షన్ చేయలేదు. అంటే డీసీ మోటార్ అంటే సెంటు మోటారా, ఇలాంటిది ఏం మెన్షన్ చేయలేదు మనకు. సో నో ప్రాబ్లం, మనం ఏ విధంగా చేయాలి. సపోజ్ నేను షంట్ మోటార్ తీసుకుంటాం, ఉదాహరణకి మీరు ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ షంట్ మోటార్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో షంట్ మోటార్ తీసుకున్నట్లయితే ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది? సో ఇది షంట్ మోటార్, షంట్ మోటార్ మీరు షంట్ మోటార్ తీసుకున్నట్లయితే మోటార్కి మీరు సప్లై ఇస్తున్నారు, ఎస్ఆర్నో మోటార్కి మీరు సప్లై ఇస్తున్నారు, ఇది ప్లస్ ఇది మైనస్. కానీ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఇది బ్యాక్ ఈఎంఎఫ్, ఈ సఫిక్స్ బి, ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్. మరి దీని యొక్క డిరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? మోటార్ కదా, మోటార్ తీసుకుంటుంది, ఇది ఆర్మేచర్ కదా, ఈ విధంగా తీసుకుంటుంది. ఇది లోడ్ కరెంట్, ఇది ఆర్మేచర్ కరెంట్, ఇది షంట్ ఫీల్డ్ కరెంట్. అంటే కరెంట్ అనేది మోటార్ తీసుకుంటుంది కాబట్టి నేను కరెంట్ డిరెక్షన్ ఈ విధంగా తీసుకున్నాను. అదే జనరేటర్ ఏం చేస్తుంది, డెలివరీ చేస్తుంది కాబట్టి డిరెక్షన్ ఈ విధంగా తీసుకోవాలి. మరి నేను కేవీఎల్ ఈక్వేషన్ రాస్తే చూడండి, ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం. ఇదేంటిది, వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 150 వోల్ట్స్. వి విలువ 150 వోల్ట్స్ ఇచ్చాడు, వాడే మెన్షన్ చేశాడు 150 వోల్టేజ్ డీసీ మోటార్ అని. అంటే దానికి 150 వోల్టేజ్ ఇస్తున్నారు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత ఇస్తున్నారండి? 0.4. 0.4ని ఏదో రాయచ్చా, 4/10 ohm అని ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత ఇచ్చాడు? బ్యాక్ ఈఎంఎఫ్ని మనం ఈబీతో చూపిస్తున్నాం. ఇది ఎంత ఇచ్చాడు? 142 వోల్ట్స్. అయినా ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత? ఇది క్వశ్చన్ అండి, ఇది డేటా, ఇది క్వశ్చన్. మరి ఇప్పుడు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి. సో సెలెక్షన్ అవ్వాలి అని అంటే జనరల్గా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఫరెన్స్ ఇదే. సో సెలెక్షన్ అవ్వాలి అని అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలిగితేనే, మీరు అక్యూరేట్గా చేయగలిగితేనే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళు ఇచ్చింది మోటారా జనరేటరా అని డిసైడ్ చేసి కరెంటు డిరెక్షన్ ఈ విధంగా తీసుకోవాలా, కరెంటు డిరెక్షన్ ఈ విధంగా తీసుకోవాలని మీరు ఐడియా రావాలి. సో అలా మీరు అనలైజ్ చేయగలిగినప్పుడే ఇంకా పెద్ద డిఫరెన్స్ లేని, డిఫికల్టీ ఏమీ లేదు. మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు నేను కేవీఎల్ ఈక్వేషన్ తీసుకుంటాను దీనికి. సో కేవీఎల్ కానీ మెష్ ఈక్వేషన్ కానీ రాస్తున్నాను. సో మెష్ ఈక్వేషన్ నేను రాస్తున్నాను. సో మీరు మెష్ ఈక్వేషన్ ఆర్ కేవీఎల్ ఈక్వేషన్ రాసినప్పుడు నేను ఈ విధంగా వస్తాను, ఈ డిరెక్షన్లో వస్తాను. ఎందుకు? ఇది మోటార్ కాబట్టి మెన్షన్ చేశాడు మోటార్. ఫస్ట్ పొలారిటీ ఏంటిది? మైనస్ వి, ఫస్ట్ పొలారిటీ. సో ఇది కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఓకే. సో మైనస్ వి ప్లస్ డ్రాప్ కదా ఆర్మేచర్ రెసిస్టెన్స్ వద్ద. ఏ కరెంట్ ఫ్లో అవుతుంది? ఆర్మేచర్ కరెంట్ ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్. మరి ఇది కూడా పాజిటివా కదా, పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే ఇది ఎవరు? ప్లస్ ఈబి ఈక్వల్ టు 0. సో మెష్ ఈక్వేషన్ కానీ, లూప్ ఈక్వేషన్ కానీ, కేవీఎల్ ఈక్వేషన్ కానీ ఏం చెప్తుంది? ఒక లూప్లో ఒక మెష్లో మొత్తం వోల్టేజ్ డ్రాప్స్ మరి మొత్తం వోల్టేజ్ సోర్సుల విలువ అనేది 0కు సమానం. లేదంటే సోర్సుల వోల్టేజ్ మొత్తం అనేది ఆ లూప్లో ఉన్న పాసివ్ ఎలిమెంట్స్ ద్వారా వచ్చిన డ్రాప్స్కి సమానం అవుతుంది, వోల్టేజ్ డ్రాప్స్కి సమానం అవుతుంది. మరి నాకు నన్ను ఏమడుగుతున్నాడు? ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ అంటే ఎవరు? వీళ్ళు. సో ఆర్మేచర్ కరెంట్ ఆర్ఏ ప్లస్ ఈబి ఈక్వల్ టు ప్లస్ వి, ఇక్కడ మైనస్ వి ఉంది కదా, ఇజ్ ఈక్వల్ టు అవుతుంది తీసుకెళ్తే ప్లస్ వి. ఐఏ ఆర్ఏ ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీన్ని అటు పట్టుకెళ్తే వి మైనస్ ఈబి. ఎస్ఆర్ నో, నీకేం కావాలి? ఐఏ వి మైనస్ ఈబి బై ఆర్ఏ. ఇప్పుడు నీకు డేటా వి ఇచ్చాడు, ఈబి ఇచ్చాడు, ఆర్ఏ ఇచ్చాడు, ఈ విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సో వి విలువ వచ్చి 150 వోల్ట్స్, ఓకే. ఈబి విలువ వచ్చి 142 వోల్ట్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చి 4/10. మీరు 0.4 అయినా తీసుకోవచ్చు, 4/10 అయినా తీసుకోవచ్చు. 150 - 142 ఎంత బ్రదర్? 8. 8/4/10 అని రాయొచ్చా? 4 1 4 2 అంటే 2/1/10 అంటే
2 × 10 ఎంత వస్తుంది 20 ఆంపియర్స్ సో దేర్ ఫోర్ ఆర్మేచర్ కరెంట్ విలువ 20 ఆంపియర్స్ సో ఆప్షన్స్లో ఉందా సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మీరు డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా చేయాలి డిఫికల్టీ క్వశ్చన్స్ చేస్తే సెలెక్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్